అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ న్యాయవాది ఖమ్మం జిల్లా బార్ సంఘం అధ్యక్షులు గుడిపూడి తాజుద్దీన్ బాబా శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవ న్యాయమూర్తులకు, తన తోటి న్యాయవాదులకు, బార్ కార్యవర్గానికి, కక్షిదారులకు, ప్రజలందరికీ ఆయన శుభాభినందనలు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో న్యాయశాఖ నిబంధనలు పాటించాలని తాజుద్దీన్ సూచించారు. న్యాయ వ్యవస్థ తీరుతెన్నులపై తన మనోభావాలను ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, న్యాయ శాఖకు సంబంధించిన అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ముద్దాయిలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయనే విషయం ఇటీవల కాలంలో మన సమాజం కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఈ విషయం నిన్న ఒక కేసు విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రత్యేకంగా నొక్కి చెప్పడం జరిగింది. భారతదేశంలో నిజంగా ప్రపంచంలో ఏ దేశంలోని విధంగా న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా స్వతంత్రంగా పనిచేస్తూ ఉండటం మనందరికి కూడా గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ముద్దాయికి సంబంధించిన హక్కులను కూడా మన కోర్టులు గుర్తిస్తూ ప్రతి కేసు సందర్భంలో కూడా 100 మంది నేరస్తులు తప్పించుకున్న పర్వాలేదు, ఒక అమాయకు శిక్ష పడకూడదు అనే పాలసీతో మన న్యాయ వ్యవస్థ పనిచేస్తూ ఉన్నది. ఇది అందరికీ కూడా గర్వించదగిన విషయం. ప్రత్యేకంగా ఈ విషయంలో కృషి చేస్తూ ఉన్న మన న్యాయమూర్తులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మన ఖమ్మం టీవీ ప్రేక్షకులకు, న్యాయమూర్తులకు, న్యాయవాద సోదర సోదరి మనందరికీ కూడా ప్రత్యేకంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మీ గుడిపూడి తాజుద్దీన్ బాబా, ప్రెసిడెంట్, జిల్లా బార్ అసోసియేషన్, ఖమ్మం.